గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేర్లింగంపల్లి బీజేపీలో గందరగోళం నెలకొంది. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రవికుమార్ యాదవ్ తీరుతో రెండు పార్టీల సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ బీజేపీ నాయకులను ప్రచారానికి రావద్దని రవికుమార్ ఆదేశించారని చెబుతున్నారు. నియోజకవర్గ ఎలక్షన్ కమిటీకి తెలియకుండానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని కొందరు సీనియర్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. బీజేపీ సీనియర్లంతా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేస్తే రవికుమార్ రద్దు చేస్తారని అంటున్నారు. బీజేపీ నాయకులను పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులతో రవికుమార్ తిరుగుతున్నాడని అధిష్టానానికి సీనియర్స్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. బీజేపీ చివరి లిస్ట్ లో శేర్లింగంపల్లికి చెందినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి రవికుమార్ ను తుది ఫైనల్ చేస్తూ అధిష్టానం ఒక లీస్ట్ విడుదల చేయడం జరిగింది. శేర్లింగంపల్లి అభ్యర్థిగా రవికుమార్ ని డిక్లేర్ చేస్తున్నామంటూ కూడా ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతకు ముందు టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు అందరూ కూడా ఎవరికి టికెట్ కేటాయించినా అందరం కలిసి ఈసారి పని చేసుకుని శేర్లింగంపల్లిలో బీజేపీని గెలిపించే విధంగా తీవ్రంగా కృషి చేద్దామంటూ కూడా అందరూ కలిసికట్టి ఈ నినాదాలు చేసుకున్నప్పటికీ రవికుమార్ కి టికెట్ ఇచ్చేసరికి మాత్రం బీజేపీ శ్రేణులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ కొంత వ్యక్తులు మాత్రం సీనియారిటీలు అతనికి సపోర్ట్ చేయగా కొందరు మాత్రం తీవ్రంగా అతన్ని వ్యతిరేకిస్తూ రవికుమార్ కి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోతా ఉందని, ఎక్కడ క్యాడర్ మెయింటైన్ చేయకుండా ఇప్పటి వరకు యూత్ లేకుండా కనీసం ఏ బూత్ పరంగా ఏ మండల పరంగా అక్కడ రవికుమార్ కి ఎలాంటి పట్టు లేదు, అక్కడ కనీసం రవికుమార్ అనే ఒక వ్యక్తిని గుర్తుపట్టరు, ఇప్పటికైనా సీనియర్లని కలుపుకొని పోవాలంటూ కూడా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి సీనియర్ నాయకులకు కూడా ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ కమిటీని కూడా అధిష్టానం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ కమిటీని కూడా సంప్రదించకుండా రవికుమార్ ఇష్టానుసారంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని కూడా బీజేపీ సీనియర్ నాయకులు ఆ విషయాన్ని కూడా ఉన్నత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మునిరత్నం నాయుడు అనే కర్ణాటకకు చెందినటువంటి ఎమ్మెల్యేని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. అతనికి సైతం గౌరవం ఇవ్వకుండా, అతని కూడా పార్టీ పరంగా ఇచ్చినటువంటి పోస్టింగ్ ని ఆ గౌరవం లేకుండా అతన్ని సైతం ఆహ్వానించకుండా అతన్ని కూడా కనీసం పిలవకుండా ఇష్టానుసారంగా రవికుమార్ వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మునిరత్నం నాయుడు కూడా రవికుమార్ వ్యవహార తీరుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ సీనియర్లందరూ కలిసి వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ వనభోజనాల కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయాల్సింది పోయి మిగతా నాయకులు ఏర్పాటు చేస్తే దానికి నేనెందుకు ఓకే అనాలి, వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఏ రకంగా క్యాన్సిల్ చేయాలంటూ కూడా మనసులో పెట్టుకుని అది తీరా క్యాన్సిల్ చేయడంతో ఒకరు ఇద్దరు సపోర్ట్ చేసినటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు వెనుదిరగడము, వారు కూడా కనీసం రవికుమార్ కి మద్దతు ఇవ్వకపోవడము, కాన్స్టిట్యున్సీలో రవికుమార్ తో కలిసి తిరగకపోవడంతో మాత్రం బీజేపీకి పెద్ద మైనస్ గా మారింది. ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీ నాయకులని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులని పెట్టుకుని బీజేపీ కండువాలు వేపించి ఇదే తమ క్యాడర్ అంటూ వీరే తమ బలం అంటూ కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని జరుపుతా ఉన్నాడు. ఈ అన్ని విషయాలపై కూడా సీనియర్లు గమనిస్తూ పర్యవేక్షిస్తూ తమకు ఆహ్వానం అందకపోయినా తమకు కనీసం గౌరవం ఇవ్వకపోయినా తమకు పాదయాత్ర కానీ ప్రచారం కానీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ముఖ్య నాయకులు వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆహ్వానం ఇవ్వకుండా ఒంటెద్ద పోకడతో పోతా ఉన్నాడు రవికుమార్. ఈసారి బీజేపీ తీవ్రంగా శేర్లింగంపల్లిలో నష్టపోతా ఉంది అంటూ కూడా ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి బీజేపీ అధిష్టాన ముఖ్య నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ జనసేనతో అలయన్స్ పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాము, కొన్ని కొన్ని చోట్ల బీజేపీ అఫీషియల్ గా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేసింది. ఇటు శేర్లింగంపల్లి మొదటగా జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ చివరి మూమెంట్ లో రవికుమార్ కే ఈ టికెట్ కేటాయిస్తున్నామంటూ కూడా అధిష్టానం ఆలోచించడంతో అక్కడ ఉన్నటువంటి మాధవరెడ్డి అనే జనసేన నాయకుణ్ణి కలుపుకోకపోవడము, అతన్ని కూడా కనీసం ఆహ్వానించకపోవడము, జనసేన కండువా మెడలు వేసుకోకపోవడము, జనసేన కార్యకర్తల్ని క్యాడర్ ని కూడా వెంటేసుకుని తిప్పుకోవడంతో మాత్రం ఇద్దరి మధ్యలో కాస్త వైరం ఏర్పడింది. జనసేన కూడా రవికుమార్ తీరుతో అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ పంచినటువంటి ఫాంప్లెట్స్ లో కానీ ప్రచారం చేస్తున్నటువంటి ఫ్లెక్సీలో కానీ ఎక్కడ కూడా జనసేనకు సంబంధించినటువంటి ఫోటోలు లేకపోవడం, అధినాయకుడి యొక్క ఫోటోలు లేకపోవడం, అసలు జనసేన ఊసే లేకపోవడంతో మాత్రం జనసేన క్యాడర్ దూరంగా ఉంది, బీజేపీ సీనియర్ నాయకులంతా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలు బీజేపీ
నాయకులు వీరెవ్వరు కూడా రవికుమార్ యాదవ్ కి సపోర్ట్ లేకపోయినా ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఇతను ప్రచారం జరుపుతాడు. సీనియర్లకు ఆ గౌరవం ఇవ్వట్లేదు. బూత్ లెవెల్ లో ఇప్పటి వరకు మీటింగ్స్ ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గం వారిగా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మీటింగ్ ని ఏర్పాటు చేయకపోవడము, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మునిరత్నం నాయుడికి గౌరవం ఇవ్వకపోవడము, అతను కూడా పిలిచి ఆహ్వానించకపోవడము, ఇతనిపై ఆగ్రహంగా ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఈ ఎన్నికల తర్వాత రవికుమార్ తీవ్రంగా ఓటమి పాలైనటువంటి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఫిర్యాదులు మెమోరండమ్స్ కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి నియోజకవర్గ మీటింగ్స్ ఏర్పాటు చేయకపోవడంపై మాత్రం సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేర్లింగంపల్లి బీజేపీలో గందరగోళం నెలకొంది. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రవికుమార్ యాదవ్ తీరుతో రెండు పార్టీల సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ బీజేపీ నాయకులను ప్రచారానికి రావద్దని రవికుమార్ ఆదేశించారని చెబుతున్నారు. నియోజకవర్గ ఎలక్షన్ కమిటీకి తెలియకుండానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని కొందరు సీనియర్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. బీజేపీ సీనియర్లంతా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేస్తే రవికుమార్ రద్దు చేశారని అంటున్నారు. బీజేపీ నాయకులను పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తులతో రవికుమార్ తిరుగుతున్నాడని అధిష్టానానికి సీనియర్స్ ఫిర్యాదు చేశారు.